ఈ నెల 29న జరిగే తెలంగాణ జనసమితి 6వ సభ వాల్పోస్టర్ను సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం కోత్లాపూర్ గ్రామంలో టీజేసీ జిల్లా నాయకులు బీర యాదవ్ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సభకు అధిక సంఖ్యలో నాయకులు ప్రజలు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ప్రజల కోసమే రావాలి. అది ముఖ్యంగా రైతులు 80% ఉన్నారు మన తెలంగాణలో. వాళ్ళ రైతుల ప్రయోజనాలు కాపాడాలి. వాళ్ళు పండించిన పంటలు గిట్టుబాటు ధర ఉండాలి. నకిలీ విత్తనాలను అరికట్టాలి. పంటలు ఎండిపోతే నష్టపరిహారం ఇవ్వాలని ఒక ఎజెండా టీజేసుకుంది. అలాగే 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఒక డిమాండ్. ఈ డిమాండ్లతోటి బహిరంగ సభ పెట్టాం. దానికోసమే ఇక్కడ అందా తరలించాలని కార్యక్రమం పెట్టుకున్నాం. అందులో భాగంగానే కోట్లాపూర్లో ఈ యువ నాయకుడు సెగ్గరి వెంకటేష్ ముదిరాజు గారు వారితో పాటు ఆయన కూడా మేము పెద్ద ఎత్తున మరి జిల్లా నుంచి దాదాపు 5,000 మందిని తరుగుతున్నాం. ప్రతి గ్రామం నుంచి ప్రతినిధులు వస్తారు. మరి ఈ గ్రామం నుంచి పెద్ద ఎత్తున యువకులు చేరినందుకు చాలా వరకు మరి ఇంకా పార్టీ ఆవిర్భావ సభ అయిన తర్వాత పెద్ద ఎత్తున యువకులు చేరుతారు. ఎందుకంటే యువకుల కోసం రైతుల కోసం ఈ పార్టీ ప్రధాన ఎజెండా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున చేరుతున్న వారందరూ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. రేపు మేము ప్రజలకు అన్ని సమస్యలకు కూడా మేము అందుబాటులో ఉంటాం. వాళ్ళు ఏం చెప్పినా మేము అధికారుల దగ్గరికి పోతాం, దాన్ని రిప్రజెంట్ చేస్తాం, అవసరమైతే ఆందోళన కూడా చేపడతామని తెలియజేస్తాం. రైతులకు మద్దతుగా ఉండే విధంగా ఈ పార్టీ ఆవిర్భవించింది. ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనే ప్రధాన ఎజెండాగా ఈ యొక్క పార్టీ ఆవిర్భవించింది. సమస్యలు వచ్చినప్పుడు వెంటనే స్పందించి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుండాలని ఈ యొక్క పార్టీ ఆవిర్భవించిందని ఈ కోదండరామ్ సార్ గారు ఈ యొక్క పార్టీని స్థాపించింది. ఆహ్వానిస్తా ఉన్నాము ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి అని కోరుతున్నాం. బీరన్న సమక్షంలో సిద్ధంగా ఉన్నాం, చేరినాం. గ్రామంలో ఈ పోస్టర్ ఆవిష్కరణలు విజయవంతం చేస్తామని బీరన్న ఆధ్వర్యంలో మేము ముందుకు నాగరిక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తామని తెలియజేస్తూ నేను